హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ పరంగా మనకి ఏషియన్ మార్కెట్స్ దాదాపు అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కానీ గమనిస్తే డో జోన్స్ కొంత హై నుంచి కరెక్ట్ అయింది. మరోవైపు నాస్డాక్ కొంచెం పాజిటివ్గా క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఉండవచ్చు. నిన్న మన మార్కెట్స్ కానీ గమనిస్తే ఇటు బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా షార్ట్ కవరింగ్ ర్యాలీతో మరీ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటిది భారీగా పెరగడంతో అంటే 1.7% అట్లా పెరిగింది. దాని కారణంగా నిఫ్టీ మనకి మండే బాగా హై నుంచి బాగా కరెక్ట్ అయిన విషయం అందరూ తెలిసిందే. సారీ, బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ నిఫ్టీ కూడా కరెక్ట్ అయింది. సో నిన్న మాత్రం బ్యాంక్స్ మార్కెట్ని లీడ్ చేశాయి. మరోవైపు ఇక మిడ్ క్యాప్లో అయితే ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో, మనకి మిడ్ క్యాప్ అలొకేషన్లో భాగంగా మ్యూచువల్ ఫండ్ న్యూస్ వచ్చిందో, అప్పటి నుంచి కూడా మిడ్ క్యాప్ స్టాక్స్ భారీగా పెరగడం చూస్తున్నాము. ఈరోజు కూడా మిడ్ క్యాప్ స్టాక్స్లో హవా అనేది కొనసాగవచ్చు. అయితే ఇండెక్స్ పరంగా ఫ్లాట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక నిఫ్టీ ఈరోజుకి రెసిస్టెన్స్ పరంగా చూస్తున్నాయి అనుకోవడం 11,540 నుంచి 560 లెవెల్స్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇది ఇంట్రాడే రెసిస్టెన్స్ అనమాట. ఇక డౌన్ సైడ్ చూసుకుంటే 11,500 నుంచి 480 లెవెల్స్, అంటే ఒక 40 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ అనే 40 to 50 పాయింట్స్ రేంజ్ డే అంతా కూడా కొనసాగవచ్చు. ఇక నిఫ్టీ బ్యాంక్ అని గమనిస్తే నిన్న 22,558 దగ్గర ఫ్యూచర్స్ క్లోజ్ అయింది. ఈరోజు 22,750 నుంచి 800 దగ్గర ఒక హైని ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 22,750 నుంచి 800 అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. ఇక డౌన్ సైడ్ చూసుకుంటే 22,420-450 దగ్గర నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది. అది కానీ బ్రేక్ అయితే కొంచెం బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ వీక్నెస్ అనేది రావచ్చు. అంటే బ్యాంక్ నిఫ్టీలో పొజిషన్ తీసుకోవాలి అంటే మాత్రం అనుకోవడము ఇంట్రాడే పరంగా 22,800 ఆ లెవెల్లో దాన్ని దాటకపోతే, దాని బిలో ఉంటే అప్పుడు సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటుంది. 22,800 బిలో ఉంటే బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే కోసం ఒక సెల్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇక ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే ఐటీసీ ఒకటి రీసెంట్గా బాగా 190 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. లాస్ట్ టైం మనకి 190 దగ్గర బాగా సపోర్ట్ తీసుకొని 190 వరకు వెళ్ళింది. ఇప్పుడు కూడా నేను కూడా 190 దగ్గర ఇది సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది ఒక గ్యాప్ డౌన్ వచ్చి అంటే 180.50 అట్లా ట్రేడ్ అవుతుంటే, 180 పైన సస్టైన్ అవుతూ ఉంటే దీన్ని ఇంట్రాడే కోసం బై చేయొచ్చు. బై చేసి 180 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ ఇది దీంట్లో మీకు అందరికీ తెలిసింది, స్టాక్లో పెద్ద భారీ ర్యాలీస్ ఉండవు. అంటే చిన్నగా డే అంతా కూడా 1 రూపీ 1.5 రూపీ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ తప్ప పెద్దగా మార్పులు ఉండవు. కాబట్టి దాని తగ్గట్టుగా తక్కువ ప్రాఫిట్, అంటే ఒక 1.5 రూపీ 2 రూపీస్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఆ టైప్ అనమాట స్టాక్ ట్రేడింగ్ ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఐటీసీలో బయింగ్ వెళ్ళవచ్చు. ఇక సెల్లింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే నేను అనుకోవడము జేఎస్డబ్ల్యూ స్టీల్ ఒకటి నిన్న క్లోజింగ్ క్లోజర్గా 290 దగ్గర క్లోజ్ అయింది. 292 దగ్గర దాని బిలో ఉంటే, 292 బిలో ఉంటే దీన్ని సెల్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ పెరిగి 293కి వెళ్ళింది అనుకోండి, ఆ 293 నుంచి కరెక్ట్ అవుతూ ఉన్నప్పుడు 290 బిలో వస్తే సెల్ చేయండి. 293 అబౌవ్ ఉంటే మాత్రం దీన్ని సెల్ చేయొద్దు. క్లోజర్గా 290 ఆ లెవెల్స్కి వచ్చి 292 దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని సెల్ చేసి 294.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది జేఎస్డబ్ల్యూకి. తర్వాత మళ్ళీ ఒక 2 to 3 రూపీస్ కిందకు వస్తే ప్రాఫిట్ బుక్ చేయండి. తర్వాత ఇంకొకటి సెల్లింగ్ వెళ్ళాలి అంటే హీరో మోటార్ కార్పొరేషన్ సెల్ చేయమని చెప్తాను. ఇది రీసెంట్గా 28 లెవెల్స్ నుంచి బాగా పెరిగింది, కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. కాబట్టి దీన్ని సెల్ చేయమంటాను. 3060 ఆ లెవెల్ బిలో ఉంటేనే సెల్ చేయండి. 3060 లెవెల్కి వచ్చి ఆ దాని బిలో ఉంటేనే సెల్ చేయండి. 3086 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. అంటే 26 రూపీస్ స్టాప్ లాస్. కిందకి మళ్ళీ ఒక 35 to 40 రూపీస్ కిందకు వస్తే దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది మార్నింగ్ మార్కెట్స్ అండి. మళ్ళీ క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇంకా స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ ఎవరు కూడా చేయొద్దని చెప్తానండి. స్టాప్ లాస్ పెట్టి ట్రేడింగ్ చేయండి ఇంట్రాడే కోసం మాత్రం. ఇవన్నీ కూడా ఇంట్రాడే ట్రేడింగ్కే సంబంధించినవి. దీన్ని ఇటువంటి ఈ పొజిషన్స్ని మరి ముఖ్యంగా ఎవరైనా బై చేసి స్టాక్ వాళ్ళ ప్రైస్కి రాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే క్యారీ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఇంట్రాడేలోనే క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.